ఇక నిర్మలా సీతారామన్ భారతదేశ తొలి మహిళా రక్షణ శాఖ మంత్రి 1980 నుంచి 1982 వరకు ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ ఈ పదవిని నిర్వహించారు. కానీ పూర్తి స్థాయిలో దేశ రక్షణ మంత్రిత్వ శాఖను చేపట్టిన తొలి మహిళ నిర్మలానే కావడం విశేషం. తొలి రక్షణ శాఖ మంత్రిగా రెండోసారి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న తొలి మహిళగా రికార్డు సృష్టించిన నిర్మలా సీతారామన్ మన తెలుగింటి ఆడపడుచు కావడం గర్వకారణం. ఇదిలా ఉండగా నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ పగ్గాలు చేపట్టిన తర్వాత బ్రిటిష్ రాజరికపు సాంప్రదాయాన్ని పక్కన పెట్టారు. అందులో భాగంగా గత కేంద్ర ఆర్థిక మంత్రులు పాటించిన బ్రీఫ్ కేసులో బడ్జెట్ ప్రసంగం పత్రాలను తీసుకొచ్చే సాంప్రదాయానికి స్వస్తి పలికారు. తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ప్రసంగ పత్రాలను ఎర్ర రంగు సంచిలో తీసుకువచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు నిర్మలా సీతారామన్. నిర్మలా సీతారామన్ భారతదేశ తొలి మహిళా రక్షణ శాఖ మంత్రి. 1980 నుంచి 1982 వరకు ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ ఈ పదవిని నిర్వహించారు. కానీ పూర్తి స్థాయిలో దేశ రక్షణ మంత్రిత్వ శాఖను చేపట్టిన తొలి మహిళ నిర్మలనే కావడం విశేషం. తొలి రక్షణ శాఖ మంత్రిగా రెండోసారి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న తొలి మహిళగా రికార్డు సృష్టించిన నిర్మలా సీతారామన్ మన తెలుగింటి ఆడపడుచు కావడం గర్వకారణం. ఇదిలా ఉండగా సీతారామన్ ఆర్థిక శాఖ పగ్గాలు చేపట్టిన తర్వాత బ్రిటిష్ రాజరికపు సాంప్రదాయాన్ని పక్కన పెట్టారు. అందులో భాగంగా గత కేంద్ర ఆర్థిక మంత్రులు పాటించిన బ్రీఫ్ కేసులో బడ్జెట్ ప్రసంగ పత్రులను తీసుకొచ్చే సాంప్రదాయానికి స్వస్తి పలికారు. తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ప్రసంగ ప్రతులను ఎర్ర రంగు సంచిలో తీసుకువచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. మరోవైపు సీతాలక్ష్మి రామస్వామి కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి ఇంటర్నేషనల్ స్టడీస్లో ఎంఫిల్ పట్టా పొందారు. తొలినాళ్లలో ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ ఆడిటింగ్ సంస్థలో సీనియర్ మేనేజర్గా పనిచేశారు. ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ బీబీసీలోనూ పనిచేశారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా పనిచేశారు. అత్తమామలు కాంగ్రెస్కు చెందినవారైనప్పటికీ బీజేపీ వైపు ఆకర్షితురాలు కావడానికి ఇది దోహదపడింది. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఉండగా 33% మహిళా రిజర్వేషన్ విధానానికి బీజేపీ శ్రీకారం చుట్టడం ఆమె రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పింది. జాతీయ కార్యవర్గంలో చేరాల్సిందిగా ఆమెను పార్టీ ఆహ్వానించింది. 2010లో పార్టీ అధికార ప్రతినిధి బాధ్యతలు స్వీకరించారు. 2014 నాటికి రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని 6 బీజేపీ అధికార ప్రతినిధుల బృందంలో ఒకరిగా ఉన్నారు. సాధారణ సేల్స్ మేనేజర్ నుంచి అంచెలంచెలుగా ఎదిగి తాజాగా అత్యంత కీలకమైన దేశ రక్షణ మంత్రి స్థాయికి చేరిన ఏకైక వ్యక్తి నిర్మలా సీతారామన్. అందుకే గత ఏడాది ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళల్లో నిర్మలా 34వ స్థానం ఆక్రమించగలిగారు.